శుభోదయం పిల్లలు, వెల్కమ్ టు నారాయణ లైవ్ క్లాసెస్. ఈ రోజు మనము 10వ తరగతి ద్వితీయ భాషకు చెందినటువంటి శతక సుధ అనేటువంటి పాఠ్యాంశాన్ని గురించి నేర్చుకుందాం. శతకము అంటే 100 పద్యాలతో కూడినటువంటి రచన అని అర్థం. మరి ఈ రోజు ఇచ్చినటువంటి అంశాలు ఏంటో చూద్దాం. కింది వానికి అడిగిన విధంగా సమాధానాలు రాయండి అన్నారు. చూద్దాం. ధనము కూడబెట్టి డాష్ 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 ధర్మంబు సేయక అనేటువంటి పద్యాన్ని పూరించండి అన్నారు. అంటే ఆ పద్యాన్ని మనం పూర్తి చేయాలి. చూడండి, నేను పద్యం చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. ధనము కూడబెట్టి ధర్మంబు సేయక తాను తినక లెస్స దాచుగాక తేనె టీగ కోర్చి తెరువరికి యదా విశ్వదాభిరామ వినురవేమ. మళ్ళీ ఒకసారి చదువుతాన. ధనము కూడబెట్టి ధర్మంబు సేయక తాను తినక లెస్స దాచుగాక తేనె తీగ కూర్చి తెరువరికి యదా విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఈ పద్యము వేమన కవి రచించినటువంటి వేమన శతకంలో నుంచి తీసుకున్నటువంటి పద్యం. మరి దీనికి సంబంధించినటువంటి భావం ఏంటో చూద్దాం. ఓ వేమ అంటే ఓ వేమన, ధనమును కూడబెట్టడమే ముఖ్యం కాదు, అంటే ధనాన్ని సంపాదించి దాన్ని స్టోర్ చేయడం అనేది ముఖ్యం కాదు, ధర్మం కూడా చేయాలి, అంటే ఇతరులకు దాన ధర్మాలు కూడా చేయాలి. కొంతమంది అలా ధర్మం చేయకుండా, అలా ఈ లోకంలో కొంతమంది ఏం చేస్తారు, ధనాన్ని సంపాదిస్తారు, అలా దాన ధర్మాలు చేయకుండా మరి తాము తింటారా అంటే తాము కూడా తినకుండా కూడబెడతారు, అంటే దాచిపెడుతూ ఉంటారు. ఏ విధంగా అంటే తేనెటీగ తేనెను ఏ విధంగానైతే తాను తినకుండా ఇతరులకు పెట్టకుండా ఏం చేస్తుంది, ఆ తేనె తుట్టెలో పెట్టుకుంటుంది కదా, అలా కూడబెట్టి చివరికి ఏం చేస్తుంది, ఎవరో బాటసారి రోడ్డు మీద వెళ్ళేటువంటి ఒక వ్యక్తి వచ్చి ఆ తేనెటీగలను పారద్రోలి ఆ తేనెనంతా తీసుకొని పోతాడు. అదే విధంగా ఈ ధనాన్ని సంపాదించినటువంటి వ్యక్తి కూడా తాను తినకుండా దాచిపెడుతూ ఉంటాడు, చివరికి ఏ దొంగలో ఎవరో ఎత్తుకొని పోతారు. అలా చేయకుండా ఏం చేయాలంటున్నాడు, మనమైనా తినాలి ఇతరులకైనా పెట్టాలి అని చెప్పేసి ఈ పద్యం యొక్క భావం. నాన్న ధన్యవాదాలు. మరి